శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. ధనురాశి వారికి ఈ కుజుడి యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అంటే ఆల్రెడీ జరిగిపోయింది. మనకు అక్టోబర్ 6 మీనరాశిలో ప్రవేశించే కుజుడు, దాని ప్రభావం అనేది ధనురాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విధమైన పరిణామాలు చూపిస్తాయి, ఏ భావం దెబ్బతింటుంది, ఇవన్నీ మనం విషయం కొంచెం జాగ్రత్తగా విశేషం తెలుసుకోవడం ప్రయత్నించాం. ఈ ధనురాశిలో మనకు గురుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు. అక్కడ గురుడు అక్కడ ఇంకా ఉంటాడంటే ఒక 1.5 మంత్ తెలుసుకోండి. ఇది అక్టోబర్ కాదు, ఒక 1 మంత్ ఉంటాడు. అక్టోబర్ 15 వచ్చేస్తుంది కాబట్టి వచ్చేస్తుంది కాబట్టి వాపాతి ఉంటాడు. ఇక్కడ 1 మంత్ ఉన్న సేపు ధనురాశి వాడికి ఏ ఇబ్బంది బేసిక్గా ఉండదు. ఎందుకంటే గురుడు ఉన్నాడు కాబట్టి చూడండి, మన ఇంట్లో నాన్నగారు ఉన్నసే మనకు భయం లేదు, అమ్మ ఉన్నసే భయం లేదు, ఇలా అనుకుంటే చిన్నపిల్లలు కదా. అలాగే ఏంటంటే ఆ గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనకు రిస్క్ పార్ట్ అనేది చాలా తక్కువ అని చెప్పచ్చు. ధనురాశి వారికి ఎక్కడున్నాడు, 4th హౌస్ ఉన్నాడు కుజుడు, 3rd హౌస్ అంటే 2nd హౌస్లో ఉన్న శని 4th హౌస్లో ఉన్న కుజుడు చూస్తాడు. 2nd హౌస్లో ఉన్న శని చేస్తున్నాడు, పక్క నుండి చిన్న చిన్నగా ఏళ్ళాడ్చిన ప్రభావం కొంచెం ఉంది కాబట్టి అది ఇంకా నెత్తి మీద పక్కకు జరిగాయి కాబట్టి మన గురుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేయడు చేసినా మనకు దాని ప్రభావం తెలియదు. అంటే బయట 50 డిగ్రీలు ఎండ వచ్చేసింది, మన ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి 50 కాబట్టి 60 వచ్చినా మనకు బాధ లేదు. ఎందుకంటే ఏసీ ఆన్ చేసుకుంటాం, అంతగా వేడింటే ఇంట్లో ఏసీ వేసుకుంటాం కాబట్టి మనకు బాధ, అంటే సేఫ్ జోన్లో మనం ఉన్నట్టు లెక్క, మన రూమ్లోనే ఏసీ ఉంది కాబట్టి. అలాగే మన ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి ధనురాశి వారికి సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క. ఒకటి మన పక్కన ఉన్న శని వల్ల మనకు పెద్దగా ఎఫెక్ట్ ఏం కాదు, కానీ శని దృష్టి కుజుడి మీద పడడం వల్ల అది చతుర్థ భావం అయినది. చతుర్థ భావం మీద స్పాయిల్ చేస్తాడు. చతుర్థ భావం అంటే ఏంటి, ఇల్లు, వాకి, వాహనం, తల్లి, చదువు కూడా కొంత దానిలో యాడ్ అయి ఉంటుంది. ఇవన్నీ అక్కడ భావం కింద వస్తాయి. అంటే ఏముంటుంది, ఫస్ట్ ఇల్లు, వాకి, వాహనం, వాహనం ప్లస్ ఇల్లు. వాహనం అంటే ఇవాళ 4 వీలర్స్ ఇవన్నీ మీద తిరుగుతుంటాం, తిరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది, అది వెరీ కామన్. ఇల్లు, ఇల్లు అంటే ఏంటి అంటున్నారు, అక్కడ సొంత ఇల్ల, అద్దె ఇల్ల, లేకపోతే మనకు అనుకుంటే ఏదైనా ఇంటి సమస్య ఏమైనా వస్తుందా. అంటే ఇక్కడ ఏంటంటే ధనురాశి వాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, తర్వాత కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ పెట్టి ముందుకు వెళ్తాను ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మేము చెప్తాం హైదరాబాద్లోని ఇప్పుడు నాన్న ఎస్టేట్స్ మీద పేరు ఒకటి విన్నాను, ఎప్పుడు నా 20 ఏళ్ళ క్రితం విన్నాను, అది ఇంకా అలాగే ఉంది. ఆ గోడలు కానీ అది కానీ ఏమి మారలేదు, అందులో ప్లాట్ కూడా తయారవలేదు. ఎందుకు రా అంటే ఏదో లీగల్ ప్రాబ్లమ్స్ అని అంటారు. ఏమైంది, ల్యాండ్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత ఇప్పుడు వరకు ఎదుగుదలేదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జాతకంలో దోషమో ఏదో మొత్తానికి రాంగ్ ప్లేస్మెంట్ చేసేప్పుడు, రాంగ్ ప్లేస్మెంట్ అది ఇప్పుడు ఎవరికన్నా అయిపోయింది. అది ఏమి లేకుండా వస్తుంటే కనబడుతుంది, నాది ఏదో అది ఇప్పటికీ కనబడుతుంది. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ట్రైన్లో వస్తుంటే వైజాగ్ నుంచి విజయవాడ నుంచి దారిలో గోదావరిలో కనబడుతుంది అని పెద్ద బోర్డు. అంటే ఏంటి, ఆ ల్యాండ్ ఎక్కడో చోట బ్లాక్ అయిపోయింది, అంత హ్యూజ్ ల్యాండ్ బ్లాక్ అయిపోయిన వాడు వ్యక్తి జాతకం ఇంకేముంది, మొత్తం కొలాప్స్ కదా, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఈ కుజుడు యొక్క మీద శని దృష్టి పడుతున్నప్పుడు చతుర్థ భావం అయినప్పుడు, చతుర్థ భావానికి సంబంధం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి అన్నాం, అంటే ఇల్లు అన్న, ఇల్లు అంటే స్థలం, ఇల్లు ఇవన్నీ కూడా. కొన్ని ప్రాపర్టీస్ కూడా మనం చూస్తాము, వాడు కట్టేస్తాడు ఇప్పుడు మన బౌండరీ వాల్స్ కట్టేస్తాడు, లోపల ఏంటంటే దాన్ని ఫౌండేషన్ వేసేస్తాడు, అన్నీ స్కెలిటన్ చేసేస్తాడు, దాన్ని కొనుక్కోవడానికి ఎవడు రాడు. ఎన్నో హైదరాబాద్లో మనం చూస్తుంటే స్కెలిటన్లో కనబడుతుంటాయి, 10 ఏళ్ళైనా అలా కనబడుతుంటాయి, దాన్ని ఎవడు కొండంగా రాడు, దాని సంగతి ఆలోచించేవాడు. ఆ డబ్బు ఎక్కడ పెట్టారంటే ఆ స్కెలిటన్ మీద. ఇప్పటికే నేను చూసాను మధ్య వాస్తుడే ఆయన పిలిచాడు రెడ్డి గారు, అల్వాల్ పక్కన అటువంటి వెళ్ళాను, నేను చూస్తే మొత్తం 4 ఇంచెస్ బిల్డింగ్ కట్టాడు స్కెలిటన్ గురుగారు. అదే ముందుకెళ్ళట్లే, వెనకెళ్ళి కాగితాలు, గొడవలు, పార్ట్నర్షిప్లు గొడవలు, అసలు ముందుకెళ్ళట్లేదు, ఎప్పుడు మొదలు పెట్టారా అని వాడు జాతకం తీసి చూసాను నేను. సో ఇలాంటి కాంబినేషన్ మొదలు పెట్టాడు అంతే, అది బ్లాక్ అయ్యి కూర్చుంది. అంటే ఎవరైతే ల్యాండ్స్ మీద, ఇంటి మీద, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటవుతుందంటే, 79 రోజుల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ కొత్తగా మొదలు పెడతాయి. చతుర్థ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తాడు వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని. ఇలా పెట్టిన తర్వాత శని దృష్టి పెట్టింది కానీ దాన్ని భోజనం చేసి పడేస్తారు. అంటే మీ జేబులో ఉన్న ధనం ఆ రూపంలో పోతుంది, మరి రాదు ఇక, మీరు ముసలాళ్ళు అయిపోతే కానీ రాదు. ఏజ్ ఉంటే ఆ ఏజ్ ఉంటే 10 ఏళ్ళ తర్వాత మనం మాట్లాడుకోవచ్చండి, అంతవరకు మాట్లాడడం వీలేదు ఇంకా. అంటే ఆ కన్జంక్షన్లోని మనం చూస్తారు, ఒక ముహూర్త బలం చూసి పెళ్లి చేస్తాం, 20 ఏళ్ళ జీవితం బాగుండాలని చెప్పి వాళ్ళు బాగానే ఉంటారు. అలాగే ఈ ముహూర్త బలం ఎలాడంటే శని దృష్టి కుజుడి మీద పడడం, అది చతుర్థ భావం అవడం వల్ల 110% మీరు బ్లాక్ అయిపోయారు అంతం. అంటే మీరు చాలా జాగ్రత్తగా ధనురాశి వారు ఇటువంటి వ్యాపారాలు కానీ, రాజనీతిలో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే మన దగ్గర డబ్బు వచ్చింది కదా, ల్యాండ్ పెట్టిద్దాం, రాజకీయ నాయకుడు కదా,
పోలీస్ ఆఫీసర్స్ అనుకోండి, ఎవరైనా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడు, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాడు కానీ, హోటల్ ఇండస్ట్రీలో ఉండేవాడు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారు, వచ్చిన దమ్ము తీసుకొని ల్యాండ్ మీద పెట్టాలని చూస్తారు. ఈ స్పెసిఫిక్ టైం ల్యాండ్ మీద పెట్టడం కానీ ఇంటి మీద పెట్టడానికి ప్రయత్నించేయకండి, ఏదో ఒక దోషం ఉంది కాబట్టి. అంటే మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ధనాన్ని పెట్టడం ప్రయత్నం చేస్తాం, అంతేగాని రోజు వచ్చే కూలీ తీసుకుని పెట్టడం కదా, అక్కడ ఎక్సెస్ ఆఫ్ మనీని ఎక్కడ పెడదామని ఆలోచిస్తారు, చిన్నగా తీసుకుని అక్కడ పెట్టేస్తారు. ఎందుకంటే ఆ ఆలోచన కూడా ఎందుకు వస్తుందంటే, మీ ధన వాక్ విద్యాస్థానము కుటుంబ స్థానం శని కూర్చున్నాడు, అంటే వాక్ దగ్గర కూడా శని కూర్చున్నాడు. ఇక్కడ శని ఏం చేస్తాడంటే, మీ విద్యా ధనాన్ని ఇవన్నింటినీ ఎక్కడోలాగా మేము పాడు చేయాలి. విద్య అంటే మీ చదువుకున్న విద్య, ధనం అంటే మీకున్న ధనం. ఏ ధనం చూసి మీరు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు, అది విద్య అనుకోండి, లేకపోతే జ్ఞానం అనుకోండి, మేధస్సు అనుకోండి, ఏదో ఒక ధనం, ఆ ధనాన్ని. అలాగే వాక్ మీ మాటకారితనం గొప్ప అనుకుంటే దాన్ని. ఈ సెకండ్ హౌస్ ఉన్న శనీశ్వరుడు ఏం చేస్తాడు, వీటిని 50% ఆల్రెడీ బాక్సెస్ పడేస్తాడు ధనురాశి వారికి, ఆ గౌరవాలన్నీ తీసేవాడు. ఆ సమయంలో వాడు మళ్ళీ తినగలి నాలుగేళ్ళు చూస్తున్నాడు అంటే, వీడు చూడటం వల్ల ఇక్కడ ఆల్రెడీ మీ మాటకి ధనానికి అన్నిటిని బ్లాక్ చేసి ఇది తీసుకొని అక్కడ పెట్టిస్తాడు, నాలుగేళ్ళు అని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ చేయగానే 100 కూడా పోతుంది, బ్లాక్ అయిపోతుంది, అంటే ఏంటి టోటల్గా 0 చేసి పడేస్తాడు. ఈ మధ్యకాలం వారంలో మీద ఒక పెద్ద మనిషి వచ్చి అన్నాడు, మా దగ్గర 4 పేపర్లు ఉన్నాయండి, ల్యాండ్ పేపర్లు ఉన్నాయి, దీని అన్ని పెట్టి చూడండి, ఎవరికి కావాల్సి ఇచ్చేద్దామని అన్నాడు. ఎక్కడ ఉందంటే ఆ కేసరగూడ దగ్గర ఎక్కడ మోలుందంటే, వాడు ఎప్పుడు చూడలేదట, ఆ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నారంటే, అది ఎవరికి ఎవరు ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియదంట, అది ప్రస్తుతానికి అర్థాలు ఉన్నాడు, ఏదో డబ్బులు అవసరం అండి అడిగాడు. అంటే ఏమైపోయింది, ఆ ల్యాండ్ జీవితంలో పైకి రాదు, పేపర్లు మట్టుకు ఉంటాయి. అంటే మీరు డబ్బు కట్టి మీ పేపర్ చిన్న కాగితం రూపంలో మీకు వచ్చేసింది, ఇంకా మీకు డబ్బు రాదు అది. అది ఎప్పుడు అంటే 2003లోనే ఎప్పుడు అది కొన్న ల్యాండ్స్ మాకు చూపించండి, మంచి ఏం దోషం ఉందా, వాస్తు దోషం మాకు తెలుగు రాలేదు అది. చూడండి ఎంత ఫనీ ఉందో, 2003 ఇప్పుడు కూడా వెతుకుంటే కానీ దొరకదు అది, ఇప్పుడు 17 సంవత్సరాల క్రితం అదే వచ్చిందని చెప్తున్నా అన్నమాట. హౌ ఫనీ ఇట్ ఈస్. సో ఇదేంటంటే, ఇలాంటి కాంబినేషన్లు కొనేసి ఉంటాడు ఆయన. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇలాంటి ఏదో కాంబినేషన్ శని దుర్పడి చతుర్థ భావంలో ఉన్న ఇటువంటి దోషం ఉన్నప్పుడు కొనేసి ఉంటాడు ఆయన. అంచేత ఒక వస్తువు కొనేటప్పుడు ఇది ధనురాశి వారు ఏం చేయాలంటే, ల్యాండ్ కానీ రిజిస్టర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వెళ్తున్నప్పుడు ఈ యొక్క 79 రోజుల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించడం చేస్తే కొంచెం సేఫ్ జోన్లో మనం ఉంటాం. ఆల్రెడీ లేదా 79 కామన్ ఉండి ఆ తర్వాత మొదలుపెట్టడం, వాడు పక్కకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇదొకటి. మూడోది ఏంటంటే, చిన్న ఎగ్జంప్షన్ ఉంది, ఏంటంటే గురుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు 15 అట్లీస్ట్ 15 వరకనే జాగ్రత్త ఉండాలి, సేఫ్ జోన్ ఉంటాం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, అక్కడ కుజుడు అక్కడ ఉన్నాడు, 4 ఉన్నాడు, 4 తల్లి గురించి చెప్తాం. సో తల్లి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఆరోగ్య విషయాలు చూసుకోవాలి. మనం అనుకుంటాం మన తల్లే కదా, అన్ని మెడిసిన్స్ ఇస్తున్నాం కదా, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం కదా అని. ఏంటవుతుందంటే, అన్ని చేసినా సరే ఆ శని కుజుడు కాంబినేషన్ శని ఏం చేస్తాడు, ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ అంటాడు, దిగు భాగం అంటాడు, నాకు కింద భాగం అంటాడు. కుజుడు ఎక్కడ ఉంటాడంటే మోకాలు కింద భాగంలోనే గొడవ చేస్తాడు. పెద్దవాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి జారిపడినా ఏం జరిగినా దెబ్బలు తగలచ్చు, లేకపోతే ఎప్పుడు కనబడిన రోగాలు మనం కనబడచ్చు. నేను చిన్నప్పటి నుండి నాకు బీపీ లేదు, షుగర్ లేదు అనుకుంటారు వాళ్ళు, మా వయసులో మాకు ఎప్పుడు లేదు ఇప్పుడు లేదని ఏదో వచ్చిన సంఘటన కలిగి ఇబ్బంది పెట్టచ్చు. సో తల్లి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే తల్లి కొడుకున్నా అనుకోండి, తల్లి కూతురు ఉంది అనుకుందాం, ఉన్నటువంటి ఆమెకున్న ఆ చతుర్థ భావంలో అటువంటి ఉంటే ఆమె ఎప్పుడు అరవంది తల్లి అరిచింది, ఇప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు లేని ఈ వయసులో ఎప్పుడు లేని గొడవలు ఇప్పుడే పడటం ఏంటో, నా జీవితం ఇది చూడడానికైనా బతుకుతున్నాను అని ఒక తల్లి అంటుంది ఈ టైంలో. ఆ డైలాగ్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే చెప్తుంటే ఇవి ఎవరు కావాలని నోటంటే వాళ్ళు అనే మాటలు కాదు, గ్రహాలు మాట్లాడిస్తుంటాయి, అద్భుతంగా మాట్లాడిస్తాయి. ప్రేమ పుట్టించేది అవే, ద్వేషం పుట్టించేది అవే, గొడవ పెట్టేది అవే, చేసే పనులన్నీ అవే చేస్తుంటాయి. అంచేత ఇక్కడ 4th హౌస్లో తల్లి గారు ఉన్నారు కాబట్టి, నేను చెప్పాలనుకున్నా వాళ్ళని ధనురాశి వారు ఎవరికైనా తల్లి గారు ఉంటే ఉన్నారనుకుంటే కొంచెం ఆవిడ వ్యవహారాన్ని చూసి మీరేం కంగారు పడకండి, ఆవిడ ప్రేమగా చూడడం ప్రయత్నించండి. అలా చేయగలిగితే ఏంటంటే కొంత మీకు ఆ దోషం అనేది మీకు ఉంటుంది, ఉండని దోషం పోవడానికి అవకాశం ఉంటుంది. మేధాదక్షిణామూర్తి మంత్రం చేయండి. ఇక్కడ మీరు మేధాదక్షిణామూర్తి మంత్రం చేయడం వల్ల అక్కడ శనికి కుజుడికి రాహుకి 3 గ్రహాలకు సంబంధించిన దోషం ఒకేసారి మీరు చేస్తారు. మీకు ఆల్రెడీ ఆ ఇంట్లో రాహు ఉన్నారు కూడా కాబట్టి ఈ కుజుడు అక్కడ రావడం వలన ఒక ఇంపాక్ట్ ఏదో జరుగుతుందో దాన్ని మనం రెక్టిఫై చేయడానికి మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయగలిగితే గురు మంత్రాన్ని చేయడం వెళ్తే. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఎక్కడ జరుగుతుంది, గురు ఇంట్లో జరుగుతుంది, ఇంటి యజమాని యొక్క మంత్రాన్ని చేయగలితే
ఆ ఇంట్లో జరుగుతున్న అల్లరిని ఆ యజమాని ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆడడానికి అవకాశం ఉంటుంది. మీనరాశిలో జరుగుతుంది కదా, దానికి హెల్ప్ గురుడే కాబట్టి మేధా గురు మంత్రాన్ని, గురు మంత్రం అంటే ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రం చేయండి. సాధన చేసుకుంటే ఈ 79 రోజుల్లోనే కొంత ఈ ఇంపాక్ట్ ఏదైతే మనం చెప్పాలి, విద్య విద్య సంబంధించిన కూడా మనకు మిస్ఫైర్ అవుతాయి. చతుర్థం విద్యకు సంబంధించిన కూడా కాబట్టి లేదా చాలా సింపుల్ లాంగ్వేజ్ ఏదో చెప్తున్నా అంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది మీకు క్లారిఫై ఉంటుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు మనం డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, మేము వాటికి సమాధానం చెప్తాం. అపాయింట్మెంట్ తీసుకురాగలిగితే డెఫినెట్గా విల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్. అది వేరే దాని సంగతి, బట్ జనరల్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను. ఇదంతా విద్యలో కూడా ఏదో కెనడా వెళ్ళడానికి, ఆస్ట్రేలియా వెళ్ళడానికి, పిఆర్ కోసం లేకపోతే ఎంఎస్ చేయడానికి కోసం ఏదో ప్రయత్నాలు చేసేస్తుంటే ఆ వీసాలు రావు చిరాకు పెట్టేసి డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. విద్య కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి వాళ్ళకి, మిస్ఫేర్ అవుతాయి. కొంచెం కంగారు పడకండి, డిసెంబర్ అంతా అలా ఉంటుంది. డిసెంబర్ తర్వాత మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఏదో ఇవ్వాలి రేపట్లో కట్టేయాలి డబ్బులు కదా, మీరు కట్టేశారంటే ఆ డబ్బులు ఏమవుతాయి కదా నాకు తెలియదు, నేను బాధ్యం కాదు. అలా ఎక్కడిపోయినా సరే, ఎందుకంటే ఇంత క్లియర్గా కనబడుతున్నాయి అక్కడ. సో కొంచెం జాగ్రత్త పడండి అలాంటి విషయాల్లో కూడా. చేస్తూ దక్షిణామూర్తి మంత్ర సాధనగా చేసుకుని ముందుకెళ్తే కొంత రిలాక్సేషన్ ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాలి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.